హాయ్ వాస్, టుడే క్విజ్. కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు. ఏ, కాళ్ళు చేతులు సన్నబడడం. బి, మూత్రం ధారాళంగా రావడం. సి, కాళ్ళు చేతులు ముఖం నీరుతో ఉబ్బిపోవడం. డి, విపరీతమైన తలనొప్పి కలగడం. ద ఆన్సర్ ఈజ్ కాళ్ళు చేతులు ముఖం నీరుతో ఉబ్బిపోవడం. ఎవరికైతే కిడ్నీలు చెడిపోతున్నాయని సంకేతాలు కనిపిస్తాయో అందులో మొదటిది కాళ్ళు కానీ చేతులు కానీ వేలుతో ఒత్తినప్పుడు అక్కడ స్కిన్ అనేది లోపలికి వెళుతుంది, అంటే అక్కడ వాటర్ అని చేరింది అని అర్థము. మూత్రం అనేది సాఫీగా జరగదు, మూత్ర సంబంధ ఇబ్బందులు కూడా కలుగుతాయి. టుడే క్విజ్, రక్తంలో కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు. ఏ, చేపలు. బి, మటన్. సి, చికెన్. డి, ఆకుకూరలు కూరగాయలు. ద ఆన్సర్ ఈజ్ ఆకుకూరలు కూరగాయలు. ఎవరైతే ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఈ అధిక కొలెస్ట్రాల్ సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో, సో అలాంటి వారు ఖచ్చితంగా నాన్ వెజ్కు దూరంగా ఉండాలి. మంచి ఆకుకూరలు కూరగాయలు తిన్నట్లయితే అతి కొద్ది రోజుల్లోనే ఈ ట్రైగ్లిజరైడ్స్ సమస్య అనేది తగ్గిపోతుంది. ఈరోజు జీకే, యూరిన్ పోసిన ప్రదేశంలో వాసన వస్తూ చీమలు కూడా ఆ ప్రదేశంలో తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటే, ఏ, బీపీ పెరిగినట్టు. బి, తలనొప్పి పెరుగుతూ ఉన్నట్టు. సి, థైరాయిడ్ పెరిగినట్టు. డి, షుగర్ వ్యాధి పెరిగినట్టు. ద ఆన్సర్ ఈజ్ షుగర్ వ్యాధి పెరిగినట్టు. ఎవరికైతే షుగర్ వ్యాధి అధికమవుతుందో అప్పుడు ఆ యొక్క యూరిన్లో స్మెల్ అనేది అధికమవుతుంది. అంతేకాకుండా ఆ యూరిన్ పోసినటువంటి ప్రదేశంలో చక్కెర శాతం అధికంగా ఉండడం వల్ల చీమలు కూడా ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తాయి. సో అలాంటప్పుడు కాస్త జాగ్రత్త పడి డయాబెటిక్ సంబంధించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది.